ఈరోజు ఈ వీడియోలో చూస్తున్న ఈ మొక్క పేరు మోదుగు చెట్టు అంటారు. ఈ మోదుగు చెట్టు అనేది పెద్ద పెద్ద ఆకులతో ఉంటుంది. ఇది భారతదేశం మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది. మన పల్లెటూళ్ళలో బాగా కనిపిస్తూ ఉంటాయి ఈ మోదుగు చెట్లు అనేవి. ఎక్కువగా మనకు తోటలలో కనిపిస్తూ ఉంటాయి ఈ మోదుగు చెట్లు, ఎందుకంటే బాగా పెద్దగా పెరుగుతాయి. ఇవి భారీ వృక్షాలాగా అవుతాయి. ఇవి ఫిబ్రవరి జనవరి మాసాల్లో ఎక్కువ పూలను పూయడం మనం గమనించవచ్చు. ఈ పూలని చాలా రకాల యజ్ఞాల్లో, హోమాలలో, లేక పూజలలో ఉపయోగిస్తారు. ఈ పూలను తీసిన రసంతో హోలీలలో రంగులలో వాడుతూ జరుగుతూ ఉంటుంది. శివరాత్రి రోజు కూడా ఈ శివ పూజకి ఈ పూలని ఉపయోగిస్తారు. మరిన్ని విషయాల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కడుపు నొప్పి కానీ లేదా కడుపులో పురుగులు ఉన్నప్పుడు నైట్ పడుకునే ముందు ఈ గింజలని వాటర్లో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత పొద్దున్నే పరుగడుపున నానబెట్టిన గింజల వాటర్ని ప్రతిరోజు తాగుతూ ఉండాలి. తాగుతున్నట్టయితే కడుపులో పురుగులు చనిపోతాయి, అలాగే కడుపు నొప్పి కూడా ఇమీడియట్గా మీకు తగ్గిపోతుంది. అలాగే మన ఒంటి మీద పుళ్ళు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఈ పుళ్ళు తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి ఈ మోదుగు చెట్టు యొక్క విత్తనాలు. ఆ విత్తనాలను తీసుకొచ్చి మెత్తగా నూరి ఆ పేస్ట్ని పుళ్ళపై అప్లై చేయాలి. ఎలాంటి మొండి పుళ్ళు అయినా కానీ దీనివల్ల తొందరగా నయమవుతాయి. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ యొక్క మోదుగు చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మోదుగు చెట్టు యొక్క కషాయం రోజు తాగుతూ ఉండాలి, అప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి చాలా అదుపులో ఉంటాయి. నోటి దుర్వాసన అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. ఆ దుర్వాసన వచ్చినప్పుడు చెట్టు యొక్క లేత చిగుర్లు తింటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే మీకు నోరు దుర్వాసన నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ చెట్టు ఆకులతో చేసిన విస్తరాలతో ప్రతిరోజు భోజనం చేస్తున్నట్లయితే మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ చెట్టు యొక్క కాండం, వేర్లు, గింజలు వీటన్నిటిని తీసుకొని ఆరబెట్టి పొడి చేసుకొని ప్రతిరోజు తాగుతున్నట్లయితే తేనెతో కలిపి తాగాలి. ఇలా ప్రతిరోజు చేస్తున్నట్లయితే మీకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఇవి. దీనివల్ల ఈ మోదుగు చెట్టు వల్ల, అలాగే ఎవరైతే మగపిల్లవాళ్ళు కావాలనుకుంటున్నారో ఈ మోదుగు చెట్టు యొక్క లేత చిగురును తీసుకొని పాలలో కాచి ప్రతిరోజు బహిష్ట అయిన తర్వాత నుంచి ప్రతిరోజు తాగుతూ ఉండాలి. ఇలా తాగుతున్నట్లయితే మగపిల్లలు పుడతారని పూర్వకాలం నుంచి నమ్మేవారు.